నమస్తే నేను సిరి నిన్న చూసినట్టయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కూతుళ్ళ ఫోటోలు సోషల్ మీడియాలో కొంచెం వైరల్ అయ్యాయి అవి మనం చూస్తూనే ఉన్నాం అయితే ఆ ఫోటోలో ఉన్న ఇద్దరు పిల్లలు అంటే పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి ఒక పేజ్లో అది కూడా ఏంటంటే ఆ పేజ్ పేరు వచ్చేసి రెడ్డి గారి అమ్మాయి ఆ పేజ్లో అయితే ఆ పిల్లల గురించి చాలా అసలు అసలు మామూలుగానే అమ్మాయిల గురించి అలా మాట్లాడొద్దు కానీ చిన్న పిల్లలని కూడా చూడకుండా వాళ్ళు మాట్లాడిన తీరు వాళ్ళు పెట్టిన పోస్ట్ తీరు చూస్తుంటే చాలా మాటలో చెప్పలేం అలా అనిపిస్తుంది సో దీని మీద మనతో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజసప్పసాని గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే అసలు ఆడపిల్లలు అంటే ఎందుకు ఇంత చిన్న చూపు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు సార్ నిన్న ఏపీ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఇద్దరు కుమార్తెలది కొన్ని ఫొటోస్ వైరల్ అయ్యాయి సోషల్ మీడియాలో అయితే కొంతమంది వాళ్ళ పేజ్లో అంటే రెడ్డి గారు అమ్మాయి అనే ఒక పేజ్లో వాళ్ళు పెట్టింది చూస్తే మాత్రం చిన్న పిల్లల్ని కూడా రాజకీయాలకి లాగి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు బాడీ షేమింగ్ చేసి మాట్లాడడం అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు ఇప్పుడు వాస్తవంగా రాజకీయాల్లో వాళ్ళనైనా సరే బాడీ షేమింగ్ చేయకూడదు ఎందుకంటే మన చేతికున్న ఐదు వేళ్లే ఒక రకంగా ఉండవు అటువంటిది నేనున్నట్టు నువ్వు ఉండాలని లేదు నువ్వు ఉన్నట్టు ఇంకొకళ్ళు ఉండాలని లేదు ఎవరికి వాళ్ళు మేం చాలా అందగాళ్ళము అని చెప్పని ఫీల్ అయిపోయి ఎదుటి వాళ్ళని వంకలు పెట్టడం ఏంటి అసలు దానికి నిర్వచనం ఏంటి అందమైన ప్రవర్తన ఉంటాం ముఖ్యం సంస్కారంగా మెరగటం ముఖ్యం మర్యాద ఇచ్చిపుచ్చుకోవటం ముఖ్యం ఎదురు వాళ్ళని గౌరవించటం ముఖ్యం ఎదురువాళ్ల వ్యక్తిత్వానికి వీలు ఇవ్వాలి అంతేగాని అసలు బాడీ షేమింగ్ చేయటం ఏంటి ఈ బాడీ షేమింగ్లు చేసి వైసీపీ పార్టీ లోక్సభ సభ్యులే గతంలో రఘురామకృష్ణరాజు గారి గురించి అత్యంత జుగుసకరంగా మార్గాన్ని భరత్ చదువుకున్నాడు యంగ్స్టరు తను రఘురాం కృష్ణరాజు గారి గురించి చాలా జుగుస్సాకరంగా మాట్లాడటం గతంలో విన్నాం మనం ఈ విధమైన వ్యవహార శైలి ఈ విధంగా వ్యక్తిగత జీవితాల్లో చొరబడి జుగుస్సాకరమైన భాషలతోటి సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన దాంతో విరక్తి చెందే ఇవాళ ఈ గతి పట్టింది వైసీపీ పార్టీకి పవన్ కళ్యాణ్ గారి పిల్లలు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆయన మీకు రాజకీయంగా ప్రత్యర్థి విధానాల పరంగా పవన్ కళ్యాణ్ గారిని మీరు ఏమైనా విమర్శ చేయాలంటే చేయండి ఆయన వాళ్ళ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు అటవీ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు రూరల్ డెవలప్మెంట్ మంత్రిగా ఉన్నారు ఆయన శాఖలో ఏదైనా తప్పులు జరుగుతుంటే పాలనాపరంగా ఆయన ఏదైనా తప్పులు చేస్తుంటే ఆయన ఏదైనా అవినీతికి పాల్పడితే ఆయన ఏదైనా ఉల్లంఘనకు పాల్పడుతుంటే అధికారాన్ని దుర్వినియోగం చేస్తుంటే ప్రతిపక్ష పార్టీగా మీకు ఆ హక్కు ఉంది మీరు ప్రశ్నించండి ప్రస్తావించండి అది ఈ తప్పు నీ వల్ల జరిగింది అని చెప్పని రాజకీయాలకి సంబంధం లేని ఆయన కుటుంబ సభ్యుల్ని మీరు పబ్లిక్ ఫోరంలోకి తీసుకొచ్చి వాళ్ళని బాడీ షేమింగ్ చేయటం ఏంటి ఈ విధంగా మీరు ఇవాళ పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని బాడీ షేమింగ్ చేస్తారు ఆయన పిల్లల్ని మీరు నలుగురిలో నవ్వులు పాలు చేసే ప్రయత్నం చేస్తారు మీరు నవ్వులు పాలు చేయగలమని చెప్పని అనుకుంటున్నారు మీలాంటి మీకు తోడుపోయిన మనస్తత్వం ఉన్న వాళ్ళు పది మంది మీ పోస్టుకి స్పందించవచ్చేమో మీరు పెట్టే ఈ ఎకిలి భాషకి పది మంది ఆనందించ కానీ తొంభై మంది మిమ్మల్ని చూసి అసహించుకుంటారు ఆ అసహ్యంలో నుంచి పుట్టిందే నూట యాభై ఒకటి నుంచి పదకొండు స్థానాలకి ఇవాళ మీరు దిగజారారు ఒకనాడు రాజకీయాలకు సంబంధం లేని చంద్రబాబు నాయుడు గారు సతీమణ్ణి ఇట్లాగే జుగుసాకరంగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారి ఇంటి కోడలు బ్రాహ్మణిని ఇట్లాగే జుగుసకరంగా మాట్లాడారు ఇవన్నీ ప్రజలు పరిగణలోకి తీసుకోరనుకుంటున్నారా మేము మాకొక సోషల్ మీడియా ఉంది మాకు ఒక సొంత మీడియా ఉంది మేము అధికారంలో ఉన్నామని చెప్పి అని విశృంఖలత్వాన్ని ప్రదర్శించారు ప్రజలు చాచిపెట్టి ఓటు ద్వారా ఒక దెబ్బ కొట్టితే గింగరాలు తిరిగి వాళ్ళ బాబా బాబాబు నా కారు లోపల దాకా ఎలా చేయండి నన్ను కొంచెం ముందు ప్రమాణ స్వీకారం చేయించడానికి ఒప్పుకోండి అని చెప్పని బతి ఆడుకునే స్థాయికి దిగజారారు మీరు ఇవాళ రాష్ట్రాన్ని మూడు దశాబ్దాల పాటు మేమే శాసిస్తాము మా శాసనాలకి కట్టుబడి ఈ ప్రజలందరూ బతకాలి అనే అహంభావాన్ని పోయిన మిమ్మల్ని దోశ తిరగేసినట్టుగా తిరగేసి కూర్చోబెట్టారు ఇంకా బుద్ధి జ్ఞానం రాదా మీకు ఆడపిల్లలు అసలు ఏ పిల్లలైనా సరే వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారా వాళ్ళు ఏమైనా మిమ్మల్ని రాజకీయంగా విమర్శిస్తున్నారా వాళ్ళ వయసు ఎంత ఇవాళ వాళ్ళని బాడీ షేమింగ్ చేసి వాళ్ళని జుగుసాకరమైన వ్యాఖ్యలతోటి మీరు ట్రోల్ చేయటం మొదలుపెట్టి మీ సంస్కారపు స్థాయిని మీరు బయట పెట్టుకుంటున్నారు ఇదే విధమైన సంస్కారపు స్థాయి ప్రదర్శించి వాళ్ళ మీకు ఈ గతి పట్టించారు నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు మీ శ్రేణులు ఈ దిగజారుడు ప్రవర్తన ప్రవర్తిస్తున్న రోజే కట్టడి చేస్తున్నట్టయితే హైకోర్టు న్యాయమూర్తుల్ని ప్రతిపక్ష పార్టీల మహిళా నాయకురాలని జుగుసాగరంగా ట్రోల్ చేస్తున్న రోజే కట్టడి చేస్తున్నట్టయితే ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక తల్లికి కొడుకు ఒక చెల్లి కన్నా ఇద్దరు ఆడబిడ్డలకు తండ్రి ఇవన్నీ మర్చిపోయారు అంటే ఆయన సొంత వాళ్ళకి ఆయన విలువ సార్ చెల్లిని బయటికి పంపించేశాడు ఆయనకి ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు ఇప్పుడు మీరు ఈ విధంగా ప్రవర్తించారు కదా అని చెప్పని పవన్ కళ్యాణ్ గారి అపంశుభం తెలియని కూతుళ్లను తీసుకొచ్చి ఈ రకంగా ట్రోల్ చేశారు కదా అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి కూతుళ్ళ ఫోటోలు కూడా తీసుకొచ్చి వాళ్ళకి రాజకీయాలతో సంబంధం లేదు వాళ్ళు ఎక్కడో విదేశాల్లో చదువుకుంటున్నారో ఉద్యోగాలు చేసుకుంటున్నారో వ్యాపారాలు చేసుకుంటున్నారో ఇక్కడ ఉన్న డే టు డే రాజకీయ ఎఫ్ఐర్స్ తోటి వాళ్ళకి సంబంధమే లేదు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారితో విభేదిస్తే నిక్కచ్చిగా నిఖార్సుగా మొగాడులాగా ఆయన మొహాన విమర్శ చేయాలి అంతేగాని ఎక్కడో చాటునున్న అసలు కుటుంబ సభ్యులు రాజకీయాలకు సంబంధం లేని కుటుంబ సభ్యుల్ని నలుగురిలోకి తీసుకురావడం అంటే ఇక్కడ ముందులు అందు ముందు అందులో కూడా ఆడపిల్లలు అనేటప్పటికి సాఫ్ట్ టార్గెట్ ఏమైనా మాట్లాడచ్చు ఏమైనా రాయొచ్చు ఏమైనా ట్రోల్ చేయొచ్చు వీళ్ళకి లేరా ఇళ్ళలో ఆడపిల్లలు అసలు లేనాళ్ళు ఎవరు నీకు చెల్లి లేకపోవచ్చు నీకు తల్లి లేదా నీ కట్టుకున్న భార్య లేదా నీకు పుట్టిన కూతుళ్ళు లేరా పైగా ఈ అకౌంటు రెడ్డి గారి అమ్మాయి ఒక ఆడపిల్ల పేరిట చాలా మనవుతుంది సిగ్గుందా మనిషి పట్టుక పుట్టావు నువ్వు నువ్వు ఒక మహిళ అయ్యుండి నీ దగ్గర విధానపరంగా విమర్శించే సరుకు లేనప్పుడే పవన్ కళ్యాణ్ గారిలో ఎత్తి చూపే లోపాలే ఏమి మీ కంటికి కనపడినప్పుడు ఏదో ఒక విమర్శ చేయాలి కదా అని చెప్పని వాళ్ళ పిల్లల ప్రస్తావన తీసుకొస్తారా వాళ్ళ ఫోటోలు పెట్టి ట్రోల్ చేస్తారా ఎంత జుగుస్సాకరమైన ప్రవర్తనకి దిగజారుతున్నారు మీరు దిగజారటం కాదు మీరు ఒక పార్టీ ప్రతినిధులుగా చలమణ అవుతున్నప్పుడు మీ పార్టీకి మీ దిగజారుడుతనాన్ని అంటిస్తూ ఉన్నారు మీ మరక వాళ్ళకు పోస్తూ ఉన్నారు మీ దిగజారుడు ప్రవర్తన మీ పార్టీకి బాధ్యత వహిస్తూ ఉంది రేపు గతంలో వహించింది ఆ పెనాల్టీ ఇప్పటికే పే చేసింది భవిష్యత్తులో కూడా వీళ్ళు మారరు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరమే లేదు వీళ్ళకి మనం విధించిన శిక్ష సరైనదే అని చెప్పని వాళ్ళ ప్రజలు భావించడానికి మీరే ఆస్కారం కలిగిస్తూ ఉన్నారు మీలో మార్పు చెందితే పరివర్తన చెందితే గతంలో మేము తప్పు చేసాము భవిష్యత్తులో అటువంటి తప్పు చేయము అని చెప్పని పశ్చాత్తాపం వ్యక్తం చేస్తే భవిష్యత్తులైన ప్రజలు మిమ్మల్ని పరిగణలోకి తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాదు మేము ఇదే వైఖరి కనపరుస్తాం ఈ దిగజారుడితోటే మా రాజకీయాన్ని కొనసాగిస్తామని అంటే మిమ్మల్ని ఎందుకు పరిగణలోకి తీసుకోవాలి అసలు మీ పార్టీ అనేది ఒకటి ఉందనేది ఉనికి కూడా మర్చిపోతారు మీరే మీరేదో జగన్మోహన్ రెడ్డి గారికి చాలా లాయల్గా మేము ఆయనకు ప్రచారం చేస్తున్నాం అనుకుంటున్నారేమో కానీ మిమ్మల్ని ప్రోత్సహిస్తున్న పాపానికి మిమ్మల్ని పెంచి పోషిస్తున్న పాపానికి ఖచ్చితంగా ఈ విధమైన తిరస్కారం ప్రజల నుంచి ఎదురు కావడానికి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి పుట్టారు డిజర్వ్డ్ ఆయన ఆయనకి ఈ తీర్పు ఇవ్వటమే చెల్లుబాటు ఈ విధమైన తీర్పుతో ఆ పార్టీని ఆ ప్రభుత్వాన్ని ఆ నాయకుడిని తిరస్కారానికి గురి చేయడమే సహేతుకం అని చెప్పని వాళ్ళ ప్రజలు కూడా భావించే పరిస్థితి మీరే సృష్టిస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్